సెక్స్ బిజీ ఉన్నట్టుంది సార్. కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. కోకేన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి. నిజం చెప్పాలంటే ఈ రోజు రాత్రి కాస్త కురుకుతీశాను. నీ డ్యూటీ పడుకోవడమా లేక పంచేయడమా? నేను డ్యూటీ చేస్తున్నది మేల్కొని పంచేయడానికే సార్. కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ మాట చెప్తున్నాను, సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని. మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బిచ్చేది సార్. అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బిస్తుండేవాడు. అంటే ఈ రోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బిచ్చారు కదా? అవును, ఎందుకంటే మేడం గారు ఈరోజు టౌన్ లో లేరు. మీ మేడం గారి పేరేమిటి? మిస్సెస్ లీలావతి. ఏ టికెట్ కౌంటర్ ఫైల్ సార్? ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాస్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్, ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధిగా కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిస్సెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలియదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ల కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి వస్తువుని Good morning, everyone. Hi. Please. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. Right? Right. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్ గా నా నుండే తీసుకోండి. రిటా,
Yes. ప్రతి డిపార్ట్మెంట్ డైరీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. Yes, ma'am. Nikita, గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకు ఎప్పుడు సబ్మిట్ చేయగలవు? Within 2 days, ma'am. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటల్లో సంవత్సరం అకౌంట్ డీటెయిల్స్ తో పాటు నా క్యాబిన్ లో మీరు ఉండాలి. Yes, ma'am. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. This meeting's over. ఇందులో నా తప్పే ఉంటో నేను తెలుసుకోవచ్చా? నన్ను నా భర్త మోసగిస్తున్న విషయం నీకు తెలుసు. వాట్ నాన్సెన్స్. అతనికి ఎవరితోనో అఫైర్ ఉండేది కదూ? లేలా, నువ్వు ఏదో. అవునా కాదా? అవును. చాలు, నాకు కావలసిన జవాబు దొరికింది. నాకది చాలు. మరొక మాట, కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ? అవును. నేను డిజైన్స్ చూశాను, చాలా బ్యాడ్ గా ఉన్నాయి. నువ్వు యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు, లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే. ఐ వాంట్ రిజల్ట్స్. యు గాట్ 2 డేస్. ఇంకొంచెం సేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. సారీ యార్, ఏం చేయను ఏం చేయను, నేను గడియారం ముళ్ళులాగా.